ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికి ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు, ఎలా ఉన్నారండి ఇప్పుడు? అస్సలు మీరు మాట్లాడదు ఎవరైనా ఈ పిల్లల గురించి తృప్తి పడేంత ఇది, ఆయన స్వర్గలోకంలో కూడా తృప్తి పడేంత ఇదిలో వాళ్ళు లేరు. ఒక మాటలో చెప్పాలండి, ఎందుకంటేనండి వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటేనండి మా ఇప్పుడు తండ్రి గౌరవం నిలబెట్టేది ఎవరు? పిల్లలే కదండి. అంత ఆలోచించేంత శక్తి వాళ్ళకి కలిగించలేదు భగవంతుడు, మరి ఎందుకో తెలియదు. అప్పుడు గొడవలు అవటం ఇవన్నీ తెలిసిందే కదా. ఇప్పుడు పబ్లిక్ తెలిసినవి అన్నీ ఏం చేద్దంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. అవును, దాసరి గారు అలా చనిపోయినప్పుడు కూడా అది కూడా మనకు తెలుసు, ఆయన లైపో సెక్షన్ చేయించుకున్నారు, దాని ఎఫెక్ట్ వల్లే అవును ఇదయ్యారు కదా. లేకపోతే అదే మీ దాని గురించి ఏం చెప్తారు? అది చాలా పొరపాటు అండి ఆయనది, ఆయన చేసింది. ఎందుకంటే అంటే మీరు పుస్తకంలో కూడా దాని గురించి రాసుకున్నారు? రాశాం మొత్తం డీటెయిల్గా రాశాను. ఆయన చేయించుకోవాలనుకున్నప్పుడు అందరం చెప్పారు, అంటే మీకు ఇంత పర్సనాలిటీ ఉండాలి, మీరు మీరు ఇప్పుడు ఏమి యాక్టివ్గా పనిచేయాలా, ఏంటి ఊరికే ఏమైనా ఈ డ్యాన్సులు చేయాలా, ఇది చేయాలా, ఇలాగే ఈ పర్సనాలిటీతోనే మీరు ఇంతకాలం చేశారు కదా సినిమాలు. మీరు ఎక్కడికి వెళ్ళి సినిమాలే కాదు, ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆయన అలా వస్తుంటే లైన్ లాగా ఒక గైటీ ఉంది కదా, సింహంలాగా మీరు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు కదా అందరూ, మిమ్మల్ని ఎవరు మీ పర్సనాలిటీ గురించి ఎవరినప్పుడు ఎవరన్నా విమర్శిస్తున్నారు అందరూ చెప్పాం. అప్పుడు ఏదో సినిమా కోసం యాక్ట్ చేయడం కోసమే చేయించుకున్నారని కాదు, సినిమా కోసం కాదు, ఇంకా సినిమాలు చేయాలని, ఇంకా యాక్టివ్గా ఉండాలని. ఓకే, అంటే ఒకటి తిండి కూడా తినేవాడు కదండి ఆయన ఎక్కువ, ముందు తిన్నారు కానండి బిగినింగ్ డేస్లో ఏజ్లో పడి ఒక 60 దాటిన తర్వాత ఆయన తిండి కూడా తగ్గించేశాడు. ఆయన తిండి కూడా తగ్గించేశాడు, అందరికీ పెడతారు తప్ప రోజు 10 భోజనాలు టేబుల్ మీద ఉండాలి, ఆయన కూడా ఉండాలి, ఉండి తినాలి. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి యజ్ఞమూర్తిరా భోజనం అంటారు ఆయన. అట్లాగా అది కూడా కాదు, ఆయనకి ఎందుకు స్ట్రాంగ్గా పడిపోయింది, ఏదో వెయిట్గా ఉన్నాను ఇదిగా ఉన్నాను అని స్ట్రాంగ్ తగ్గాలి, పొట్ట తగ్గాలి, ఫీలింగ్ పడిపోయింది బాగా బాగా, ఇక్కడ ఇది పెరగటం, ఇది ఏదో అనీజినెస్ ఫీల్ అయ్యాడు. అంటే మనకు తెలియని ఉంటాయి కదా, అది పర్సనల్ అనీజినెస్ ఏదో ఫీల్ అయ్యాడు. ఆ టైంలో మీరు వెళ్ళేవాళ్ళు ఆయన దగ్గరికి? వెళ్ళాం, అనీజినెస్ ఫీల్ అయ్యారు. ఫీల్ అయితే అందుకనే నేను నంది అవార్డు కమిటీలో ఉన్నప్పుడు ఆయన సీరియల్స్ కానీ దీనికి కానీ 9 అవార్డులు ఎంతో ఇచ్చాం. ఏదో పరిశ్రమ పరమేశ్వరునికి నందితో ఏదో అవార్డులు అని చెప్పి ఇచ్చాను నేను, మేమందరం కలిసి అప్పుడు నంది అవార్డులో ఉన్నాను నేను. ఓకే, అది అలాగా ఆయన సడన్గా వెళ్ళిపోతారండి, ఆయన విన్నట్టే ఉంటారు వద్దండి అంటే ఓకే మానేద్దాం అనుకుంటారు, సడన్గా చూస్తే హాస్పిటల్లో ఉంటారు ఆయన. హాస్పిటల్లో ఉండు తర్వాత బెలూన్ వేయించుకోవడం తప్పండి, ఆ బెలూను అన్నవాహిక దగ్గర బెలూన్ వేస్తారు, ఆ బెలూన్ వేస్తే ఏంటంటే తిండి తక్కువ తింటారు. ఓకే, తిండిని తినకుండా అబ్జెక్ట్ చేస్తుంది అది. సో దానివల్ల 6 మంత్స్కి ఒకసారి మార్చాలి బెలూన్లా, 6 మంత్స్కి ఒకసారి బెలూన్ మార్చాలి. ఓకే, ఫస్ట్ బెలూన్ వేశారు, 6 నెలలకు మార్చాలనుకున్నప్పుడు చీఫ్ డాక్టర్ లేడు, ఎవరైతే చేశారో అది ఆయన లేడు, ఫారెన్ లేడు, వచ్చేవరకు అక్కడ అన్నారు ఈయన ఆగరగా, లేదు అక్కడ వేరే డాక్టర్లు ఉన్నారు కదా అంతా చేయించేయండి, బెలూన్ వేయటమే కదా ఒకసారి వేసిందే కదా అని అన్నారు. వేశారు వాళ్ళు, సరే వేసిన తర్వాత సార్ స్కాన్ చేసి చూద్దాం సార్ ఎలా అమరిందో అన్నారు. ఎక్కర్లేదు నాకు తెలుస్తుంది, ఆయన చెప్తాడు అలాగే చెప్తాడు ఆయన, నాకు తెలుస్తుంది ఏం పర్వాలేదు అంతా బాగుంది అంతా సెట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలని ఆత్రత. ఆయన మీరు హాస్పిటల్కి వెళ్ళారు అప్పుడు? 2 సార్లు వెళ్ళాం కానీ ఎక్కువగా నేను వెళ్ళలేదు, ఏంటంటే అప్పుడు నేను నంది అవార్డులో ఉన్నాను, ఆ బీజీలో ఉన్నారు, ఆ బీజీలో ఉన్నాను. మొత్తానికి ఆయన ఆ పీరియడ్ అయితే మీరు వెళ్ళారా? నేను వెళ్ళాను, కలుసుకున్నాను, ఎన్ని వైర్లతో ఉంటే చేసాం. నేను ఆయన నంది అవార్డులు ఇచ్చింది కూడా ఆ టైంలోనే, ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళాను నేను. ఎక్కువగా ఉంది రేలగణేశ్వరరావును వీళ్ళు. సో అలా ఆయనకి ఆ 2వసారి అది వేసిన తర్వాత
ఇప్పుడు అన్నం తన ఈ బ్యాగ్ ఒకటి పెట్టి అన్న ఇది మన ఎక్కడి నుంచి ఇంటికి పంపించారు బర్త్డే కోసం బర్త్డే కోసం మే 4 ఇంటికి పంపించారు నర్సుని వాళ్ళని ఇచ్చి పంపించారు అప్పటికే సుఖం అయిపోయాడు ఆయన మీరు చూసుంటారు ప్రెస్ మీట్లో వస్తానని అనలేదు ఇప్పుడు ఏంటంటే అన్నం తినడానికి లేదు ఇప్పుడు నోటితో తింటారు ఇప్పుడు అంటే పేరెంటియల్ ఈ ఫుడ్ ఇదని చెప్పి అంటుంటుంది అంటే నోటితో ట్యూబ్ ద్వారా లోపల లిక్విడ్ వెళుతుంది అంతే తప్ప అన్నం తినడానికి లేదు అది అయిన తర్వాత ఆయనకి అన్నం తినాలని ఉంటుంది అందరికి భోజనాలు ఎదురుకుండా భోజనాలు పెడతారు పెట్టారు ఆయన కొంచెం తిండి ప్రియుడే గురువుగారు గురువుగారు ఇష్టంగా తింటారు ఏదైనా సరే అలాంటప్పుడు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సరే వెళ్ళి చూసేటప్పటికి ఓపెన్ చేసేటప్పటికి షాక్ వీళ్ళు డాక్టర్లు బెలూను బ్లాస్ట్ అయింది చిల్లు పడింది అవునా చిల్లు పడి ఇన్ఫెక్షన్ అయిపోయింది అప్పటికే ఈ షుగర్ కదా ఈ కిడ్నీలు పాడైపోయినాయి ఏం తెలియలే తెలియకుండానే అలా గడిపేశారు అంత టైం అంతా ఇక్కడికి వచ్చి నెల రోజులు గ్యాప్ వచ్చేసింది కదా ఓకే వచ్చేసి తెలియకుండా గడిపించి ఇన్ఫెక్షన్ వచ్చేసింది వచ్చింది ఇక తర్వాత ఏదో కట్ చేసి చేశారో చేశారో వాళ్ళు చేశారు మొత్తం అన్నవాకిని కట్ చేసి చేశారు బాగు చేశారు బాగు చేసింది అనుకుంటే ఇంకో పార్ట్ పోయింది అంటే ఇన్ఫెక్షన్ అనేది ఒక చోట పాకిపోతా పాకిపోయింది మొత్తం బాడీ అంతా పాకిపోయింది బాడీ పాకిపోయేటప్పటికి ఇక అక్కడి నుంచి సడన్ హార్ట్ అటాక్ వచ్చింది ఈ కోసిన తర్వాత అది ఉంచేశారు అలాగ కోసిన తర్వాత అది ఒకరోజు అలా ఉండేటప్పటికి ఈ పొట్ట అతుకులు పడలా రాలా దగ్గరికి చేరలా దగ్గరికి చేరలా అంటే బిగుసుకుపోయింది బాగా అంటే అప్పుడు నేను రాశాను ఒక పుస్తకంలో కూడా రాశాను నేను రీసెర్చ్కి వాడుకుంటున్నారు ఆయన బాడీని అన్నట్టు అనిపించింది ఒక ల్యాబొరేటరీ రీసెర్చ్ బాడీ తీసుకెళ్తారు చూసారా అలా వాడుకుంటున్నారు అనిపించింది మొత్తం ఓపెన్ చేసి అలా ఉన్నాయి ఆ తర్వాత ఇక వెంటిలేటర్ పెట్టారు అది పెట్టారు ఇది పెట్టారు ఏమి ప్రయోజనం లేదు అయిపోయింది అయిపోయేటప్పటికి అక్కడి నుంచి వాళ్ళు డిక్లేర్ చేస్తామని ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారు ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు చేయమన్నాడు చేయమనేటప్పటికి అక్కడి నుంచి ఇది కుట్టడానికి రాదే బయటికి పంపించాలి బాడీని అట్లా ఓపెన్గానే ఉంది అప్పుడు ఓపెన్గా ఉంది అప్పుడు అప్పుడు ఏం చేశారంటే చాలా టైం తీసుకున్నారు టైం తీసుకుని అప్పుడు ఇలా పుట్టేసి ఒక చొక్కా వేసేసి కొంచెం బాగా దగ్గరగా బలవంతంగా చేసి దూరం నుంచి కుట్లేసి పైన చొక్కా వేసి పంపించేశారు గ్యాప్ అయితే ఉందా ఉంది పైన చొక్కా వేసేసారు బాబా ఇంతకంటే దారుణమైన చావు ఎవరికి కావాలి ఎవరికి వస్తుందో వస్తుందా అంచేత గురువుగారిని ఆ స్థితిలో చూడటం అనేదంత ఇది అంటే కోరి తెచ్చుకున్న ఆయన ఎవరు వెళ్ళమన్నారు అసలు ఎవరు వెళ్ళమన్నారు అందుకని ఏదో ఎందుకో తాపత్రయపడ్డారు తగ్గాలి మనిషి మనం తగ్గాలి అనేది ఎందుకు ఇంకా పని చేయాలి అది తగ్గితే బరువు తగ్గితే వర్క్హాలిక్ అవును అందులో గ్రహించాల్సింది ఏంటంటే మనం ఇంకా పనిచేయాలి నేను చివరిదాకా పనిచేయాలి చివరిదాకా పనిచేయాలి ఆయన అంతే కదా లాస్ట్ ఎర్ర బస్సు వరకు పనిచేసి పనిచేస్తూనే పోయాడు కదా ఆయన అవును అంచేత ఆ థింకింగ్ అనేది ఎవరికైనా ఉంటుందా ఇవాళ అంత సంపాదించిన తర్వాత హ్యాపీగా కూర్చోవచ్చు కదా అవును పైగా ఇండస్ట్రీలో ఎవరికే కష్టం వచ్చి అది ఆయన కష్టం ఆయనకే అది కష్టం అంచేత అందరూ వాడుకున్న వాళ్ళే అందరూ వాడుకున్న వాళ్ళే వాడుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పెర్ఫెక్ట్ ఆయన పోయిన రోజులు తప్ప ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు ఊరికే కబుర్లు చెప్తారు అదే రాశాను నేను అంటే ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఎవ్వడో ఎవ్వడో ఎవరు ఉపయోగపడ్డారు ఫైనల్ రైట్స్కే రాలేదు చాలామంది చాలామంది ఉన్నప్పుడు మాత్రం ఉపన్యాసాలు చెప్తారు కానీ ఏమైనా ఒక ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కుగా పెద్ద దిక్కు అనేది కాదండి ఒక వెలుగు వెలుగు ఎవరైనా ఇప్పుడు అంబానీ ఉన్నాడు అంబానీ ఉన్నాడంటే ఒక ఆయిల్ సామ్రాజ్యమో లేకపోతే ఇంకోటో 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 వ్యాపార సామ్రాజ్యంలో ఆయన ఒకటి ఏమండి తర్వాత ఇక
ఓబ్రాయ్ ఉన్నాడంటే హోటల్స్ లేకపోతే ఇది అనుకుంటాం. ఈయన ఒకటి కాదు, ఎక్కడ డౌన్ ట్రాడెన్, బాగా డౌన్ ట్రాడెన్. ఈయన అక్కడి నుంచి వచ్చి మేధావితనం కేంద్ర మంత్రి దాకా ఎదిగాడు, మధ్య దాకా ఎదిగాడంటే ఎన్ని ఒకటా రెండా ఎలక్షన్స్తో నిమిత్తం లేకుండా. న్యాయ నిర్ణయం, న్యాయ నిర్ణేత పరిశ్రమలో. అవును, ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఇంత ఇంత ఇది ఎవరికైనా వస్తుందా? పోయి మేధావులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఎవరికైనా వచ్చిందా ఇది? ఆయన ఆయన ఎలా సాల్వ్ చేస్తారో, పరిశ్రమను ఎలా స్ట్రైక్లు వచ్చినప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు, కార్మికులతో మాట్లాడినప్పుడు కానీ, కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు కానీ డీల్ చేయటంలో. ఎందుకంటే సింగరాణి క్యాలరీస్లో వాళ్ళు జీతాలు పెంచమన్నారు. ఒక పెంచుతో మీరు మాకు ఇచ్చే గ్యారంటీ ఏంటని అడిగాడు ఈయన మినిస్టర్గా. వర్క్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారా? అది అగ్రిమెంట్ చేశాడు ఈయన మినిస్టర్గా ఉండగా. ఓకే, పని పని మీరు పని చేస్తారా? పని చేయండి, మేము పెంచుతాం జీతాలు, పెంచుతాం. అదొక పెద్ద ఇది. అంచేతంటే ఈయన ఈయన మీద ఎలిగేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు ఇవన్నీ పైకి రాలేదు, బయటికి రాలేదు కానివ్వండి. నిజానికి ఆయన ఏం చేశాడు, ఇవన్నీ కూడా రాలేదు కానివ్వండి. అంచేత ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి, అదే నా పుస్తకం. ఓకే, ఆయన ఏ ఏ స్థితిని, ఏ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాడు, ఎలా డీల్ చేశాడు ఆయన, అంచేత ఎక్కడ ఆవేశంగా ఉన్నాడు, ఎక్కడ ఓపుగా ఉన్నాడు ఆయన, ఎక్కడ తగ్గాడు, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నగ్గుతాడో డైలాగు అలాగా, ఎక్కడ నగ్గాలో అక్కడ నెగ్గాడు. అన్ని నేర్చుకోవాలండి ఆయన దగ్గర నుంచి. ఆ పుస్తకం పేరు చెప్పండి సార్. దర్శక కేసరి దాసరి, ట్యాగ్ లైన్ లైన్ ఆఫ్ టాలీవుడ్ చేస్తాను. గురువుగారి జీవితం, ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఉడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఆయన ఎదిరించి ఎన్నో సమస్యలను ఎదిరించి ఆయన ఎలా స్థితప్రజ్ఞుడయ్యారు అని చెప్పాలనే ఉద్దేశంతో దర్శక కేసరి దాసరి లైన్ ఆఫ్ టాలీవుడ్ అనే మకుటం పెట్టి నేను పుస్తకం రచించాను. అదే ఈ పుస్తకం. బాగుంది సార్. దర్శక కేసరి దాసరి లైన్ ఆఫ్ టాలీవుడ్. ఈ పుస్తకం చదివితే ఇది అందరి జీవితాలు. ఆయన జీవితం ఒక్కటే కాదు, ఆయన జీవితం ఒక్కటే కాదు, ఈ ప్రతివాడి సమస్య, ప్రతివాడి జీవితం, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, సమస్య వచ్చినప్పుడు మెదడుతో ఎలా ఆలోచించాలి అని దారి చూపెట్టే పుస్తకం అని నా భావన. మీరు చదివితే మీరు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. రచనకు సార్థకత చేకూరినట్లు చేకూరినట్టు. అవును, మీరు ఏ ఉద్దేశంతో అది అందరూ చదివితే చాలామంది, నేను ఈ పుస్తకం చేర్చాలని, అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో రాసి నేనే స్వయంగా ప్రింట్ చేయించాను. కానీ ఎవరు తీసుకుంటారనుకున్నా వాళ్ళు తీసుకోలేదు. దర్శకుల శాఖలో చాలామంది దీనికోసం ఔత్సాహిక దర్శకులు, దర్శకులు ఎవరు కూడా, వాళ్ళ కోసమే నేను రాశాను, వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. అవునా? అవును. బయట వాళ్ళు చాలామంది వచ్చారు, గురుగారి మీద భక్తితో గౌరవంతో ఉన్నవాళ్ళు, ఏదో దర్శకుల్లో ఒకళ్ళిద్దరు ముగ్గురు తప్ప. నేను ఒక రోజు కాశీ విశ్వనాథ్ పాపం ఆయన ఒక సినిమా ప్రొజెక్షన్ తర్వాత ఎండ్లో నన్ను పరిచయం చేసి, పుస్తకాన్ని పరిచయం చేసి అందరినీ తీసుకోమని చెప్పాడు. నటుడైన దర్శకుడు, నట దర్శకుడు కాశీ విశ్వనాథ్. కానీ ఒక్కళ్ళు కూడా, ఒక్కళ్ళిద్దరు తప్ప ఎవరు రియాక్ట్ కాలేదు. నేను అనుకున్నాను అసలు మొత్తం దర్శక శాఖలో మొత్తం చాలామంది, సగం మంది ఈ పుస్తకం కొంటారు గురువుగారి మీద భక్తితోటి, గురువుగారి గురించి తెలుసుకోవాలి, గురువుగారు ఇలా సమస్యలు ఎదుర్కొన్నారు, మనం అలాగా ఎదుర్కొంటాం, ఇన్స్పిరేషన్ ఉంటుంది అని భావించాను. కానీ నా భావన తప్పని రుజువైంది. వాళ్ళకంటే బయట వాళ్ళే ఎక్కువ తీసుకున్నారు, ఎక్కువ తీసుకున్నారు బయట వాళ్ళ జిల్లాల నుంచి. ఇక్కడి నుంచి ముంబై నుంచి ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళు పుస్తకం కావాలని అడిగారు, చెన్నై నుంచి, బళ్ళారి నుంచి, ఇలాగా జిల్లాలు, అన్ని జిల్లాల నుంచి పుస్తకం అడిగారు నన్ను, జర్నలిస్టులు అడిగారు. ఎన్ని కాపీలు వేశారు సార్? 1000 కాపీలు వేశాను. ఓకే, ఎన్ని కాపీలు దాకా అమ్ముడై ఉంటాయి ఇప్పటికి? ఇంకా లెక్కలు వచ్చలేదు కానీ అయిన తర్వాత. మీకైతే మాత్రం నేను అవి ఉన్నా పర్వాలేదు కానీ గురువుగారికి సంబంధించి నిరాశ ఎదురైంది. నిరాశ, చాలా నిరాశ. నేను అంటే నిరాశ అంటే, కొంతమంది నాకు తెలిసిన గురువుగారితో ఉన్న ప్రొడ్యూసర్స్, ఆచట గోపీనాథ్, తర్వాత రామ సత్యనారాయణ,
వీళ్ళందరూ 15 పుస్తకాలు తీసుకున్నారు. సుమన్ టీవీ వాళ్ళు 10 పుస్తకాలు తీసుకున్నారు ఉత్సాహపరచడానికి, నన్ను ఇచ్చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి. తర్వాత అంతకంటే మించి కోటేశ్వరరావు అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన తెలిసే ఉంటుంది మీకు. ఆయన డీసెంట్ వేషాలు వేస్తూ ఉంటారు. ఆయన 10 పుస్తకాలు తీసుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పంచిపెట్టారట. ఓకే, అది గ్రేట్ థింగ్. ఆ అభిమానంతో, గురువుగారి అభిమానంతో. సో ఇలాంటి బయట వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు వచ్చారు తప్ప దర్శక శాఖలో ఉన్నవాళ్ళు అంత రియాక్ట్ కాలేదు. అదే మీరు ఎవరైతే వస్తారని వస్తారని ఊహించి నేను ఇచ్చేసాను, ఇంత శ్రమ పడ్డాను, అది నెరవేరలేదు. నో డౌట్. ఓకే సార్, అది మీ దీనికి సంబంధించి, దాసరి నారాయణరావు గారికి సంబంధించి, పుస్తకానికి సంబంధించి, మీరు పుస్తకానికి కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. 9848384669